నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేసి 2023-24 సంబంధించిన రికార్డులను జిల్లా సీఈఓ ఎల్లయ్య పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య మాట్లాడుతూ, చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 2023-24 సంబంధించిన రికార్డులను పరిశీలించడం జరిగిందని, సిబ్బంది పనితీరు బాగుందని, రికార్డుల్లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా రికార్డులన్నీ బాగున్నాయని, ప్రతి సంవత్సరం రికార్డులు అన్నీ కూడా ఇదే విధంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ మానయ్య, జూనియర్ అసిస్టెంట్లు ఉదయరాజు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఇప్పుడు ఇది వార్షిక తనిఖీలో భాగంగా, అంటే యాన్యువల్ ఇన్స్పెక్షన్ ఉంటుంది ఎవరి మండలంలో, అందులో భాగంగా ఈరోజు శంకరంపేట ఆల్రెడీ చేస్తున్నాం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మండల స్థాయిలో ఉన్నటువంటి ఆఫీస్ మెయింటెనెన్స్ ఎట్లా ఉందని వెరిఫై చేస్తుంటాం. అలాంటి ముఖ్యంగా ఆఫీస్ రికార్డ్స్ ఎట్లున్నాయి, ప్రాపర్ కరస్పాండింగ్ చేస్తున్నారు లేదా, మాకు వచ్చే రిపోర్ట్స్ ఎట్లా వస్తున్నాయి, వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి క్యాలెండర్స్ కానీ వేరే కరెక్ట్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారు లేదా, ఇక్కడ గ్యాప్స్ అని చెప్పి వాళ్ళకు సలహా సూచనలు ఇవ్వడానికి ఒకటి, ఒకవేళ తప్పు ఫైండ్ అవుట్ చేస్తే ఒక నిజంగా గ్రేవ్ రిగ్లాట్ ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ క్వాలిఫై చేస్తాం, లేదంటే మామూలు చూసి ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేస్తాం ఇది కాకపోతే ఇట్లా సర్జీ చేయమని చెప్పి. అందులో బాగా అంటే వర్క్ కల్చర్ను వర్క్ క్వాలిటీ పెంచడానికి ఇన్స్పెక్షన్స్ అనమాట, వర్క్ క్వాలిటీ పెంచడానికి ఇన్స్పెక్షన్ చేస్తుంటాం. అందులో బాగా ఈరోజు చేసాం. సోఫార్ బాగున్నాయి రికార్డు, నో ఇష్యూ, అన్ని అప్డేట్ ఉన్నాయి. ప్లస్ ఎక్కడ కూడా గ్యాప్స్ లేవు మాకు, బాగానే ఉంది. మేము ఇదే కంటిన్యూగా మంటే ఏమని మేము చెప్తాం వాళ్ళకి, ఎక్కడ అంటే మిస్ ఆపరేషన్ కానీ లేకుంటే డైవర్షన్ కానీ అంటే ఏం లేవు. రికార్డులో మాకు కావాల్సిన అన్ని రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం. చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే మేము సర్జీయమని చెప్తున్నాం, పెద్ద ఏం లేవు. మేజర్గా ఏం ఇష్యూస్ చిన్నవి కూడా ఏం లేవు, చిన్నవి కూడా మేజర్గా ఏం లేవు. ఎక్కడన్నా చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అంటే చిన్న లాంటి మైన్యూట్ ఉన్నటువంటి కూడా నెక్స్ట్ ఇయర్ రిపీట్ అవుతామని చెప్తున్నారు. డేట్ సజెస్టివ్గా 2024 అప్పుడు పాత అయిపోయినాయి. యాక్చువల్గా కొన్ని మండలం లాంగ్ ఇయర్స్ పెండింగ్ ఈ ఇయర్లో మాత్రం, ఈ మండలంలో మాత్రం ఒకటి ఇయర్ పెండింగ్ ఉంది. గతంలో సీఈఓ చేసినప్పటికీ ఈ 2023-24 అంటే లాస్ట్ ఫైనాన్షియల్ పెండింగ్ ఉంది, అది ఇప్పుడు పూర్తి చేస్తాం.